శ్రీ గురు చరిత్ర పారాయణ అధ్యాయం 2. ఎవరికైతే ఈ సంతానం లేదండి అని బాధలు పడుతున్నటువంటి వాళ్ళు, పెళ్ళి కావడం లేదండి, చాలా పెళ్ళి దగ్గరకు వచ్చి ఆగిపోతుందండి అని బాధపడేటటువంటి వాళ్ళు, ఏమండి మాకు సొంత ఇల్లు లేదు, సొంత అద్దెంట్లోనే ఉంటున్నాము, అలాగా వాహనాలు లేవు, ఇలా ఆ ఉద్యోగంలో డెవలప్మెంట్ లేదు, ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదు, ఇలా అన్ని రకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ అధ్యాయం 2 మీరు కనుక వినడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా, ఈ పారాయణని వినడం ద్వారా మీ సమస్త కోరికలు తీరిపోతాయి. ఇప్పుడు ఈ 2 మనకి నామధారకుడికి ఏమయ్యాడు, ఈ యొక్క జడలు ధరించి, మృగచర్మాన్ని ధరించి దత్తాత్రేయ స్వాములు వారి లాంటిగా ఒక యోగ సిద్ధ పురుషుడు, ఒక ఆయన అవధూత రూపంలో ఒక ఆయన కల్లోకి వచ్చాడు. కల్లోకి వస్తే అదే తలుచుకుంటూ ఇతను ఏం చేస్తున్నాడు, నామధారకుడు ఆ గానకాపురానికి, గంధర్వపురానికి అలాగ వెళుతున్నాడు. స్వప్నంలో ఏం చేసుకున్నాడు, జడలున్నాయి, విభూతి పులి చర్మంతో, పులితోలు చర్మం వేసుకున్నాడు. వేసుకుని ఆ దర్శనమిచ్చినటువంటి ఆ యొక్క అవధూత గురించి ఆయన ఆ సిద్ధ పురుషుడిని ఆలోచించుకుంటూ నామధారకుడు ఆ మనసులో ఆయన్ని చెరగరాని ముద్ర పడిపోయిందనమాట. ఆ ముద్ర చూసుకుంటూ ఆయన్ని, ఏమైనా సరే నేను లోపల చూశాను కానీ ప్రత్యక్షంగా నేను దర్శించాలి అనేటటువంటి ఆవేదన ఆయనలో ఎక్కువైపోయింది, నామధారకుడిలో ఎక్కువైపోయి కొంచెం దూరం ఆయన వెళ్ళేసరికి ఒక చోట ఏమైంది, కృపాకరుడు ద్వంద్వాతీతుడు అయినటువంటి ఒక యోగి పొంగవుడు, అక్కడ ఒక యోగి ఆయన కనిపించాడు. కనిపిస్తే ఎలా ఉన్నాడు, పీతాంబరము పసుపు బట్టలు ధరించి పులి చర్మాన్ని, దేహమంతటా విభూతిని, జడల్ని ధరించున్నాడు. ఆయన సాక్షాత్తు ఎలా ఉన్నాడంటే నామధారకుడికి కలలో ఎలా వచ్చాడో సాక్షాత్తు అలాగే ఉన్నాడనమాట. ఆ యోగియే అతను. ఆయన దర్శనంతో ఈ యొక్క నామధారకుడికి ఏమైంది, ఈ యొక్క జుట్టంతా కూడా నొక్కబడుచుకుందనమాట. నొక్కబడుచుకుని కంఠం గద్గదమైపోయింది, కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు కారిపోతున్నాయి. కారిపోతూ ఆయన పారవశ్యంతో అతనికి నమస్కారం చేసి, స్వామి నేను గురు దత్తాత్రేయ స్వాముల వారి యొక్క దర్శనం కోసం తప్పించిపోయి అది లభించలేదు కాబట్టి మరణించాలనుకున్నాను నేను, కానీ స్వప్నంలో మీరు నాకు కనబడ్డారండి, మీ దర్శనంతో నా హృదయంలో సంతోషం ఉప్పొంగిపోయింది, కాబట్టి నా దుఃఖం పోగొట్టగలిగినటువంటి వారు మీరే అని నాకు స్పష్టంగా అర్థమైపోయింది. స్వామి నాకు తల్లి, తండ్రి, భయహారకుడు, పోషకుడు, ఆచార్యుడు అన్నీ మీరేనండి, వేరే ఎవరూ నాకు దిక్కు లేదు, నా అదృష్టం వలన మీ దర్శనం నాకు కలిగింది. కాబట్టి మానవులకి సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు, డబ్బు ఉన్నప్పుడు మాత్రమే బంధువులు ఉంటారు, మరి ఆపద సమయంలో వచ్చేసరికి అందరూ వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. అలాగే మంచివాళ్ళు మాత్రమే అలాంటి కష్ట సమయాల్లో మనకి మాకు తోడుండి ఆదరిస్తారు. ఇంతటి కష్ట పరిస్థితుల్లో కూడా మీరు నాకు చక్కగా లభించారు ఓ యోగీశ్వర, అందువలన అజ్ఞానం అనేటటువంటి చీకటిని నశింపజేయగలిగేటటువంటి జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురన్మీలితం యేనా తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి, నా పేరండి నామధారకుడు, నామధారక శర్మన్ నేను, మీ పేరేంటండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎక్కడికి వెళుతున్నారు అని ఆ సిద్ధ పురుషుడిని అడిగాడు. అప్పుడు ఆ యోగి ఏం చెప్పాడు, నాయన ఎవరి భక్తులు తప్పక భుక్తిని ముక్తిని పొంది తీరుతారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అటువంటి త్రిమూర్తి అవతారం అయినటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేను, ఆయనయే సద్గురువు, తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు సౌఖ్యాలు అనుగ్రహిస్తారు, ఆయన నన్ను సిద్ధుడు అంటారు, అందుకని సిద్ధ పురుషుడు అని పిలుస్తారు. లోకానుగ్రహార్థం భూలోక సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను నేను అన్నాడు. అప్పుడు నామధారకుడు ఉన్నాడు, స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా నేను విన్నాను, మా వంశీయులందరూ కూడా ఆయన భక్తులేనండి, అందువల్లనే నాకు ఆయన యందు భక్తి కలిగింది. నాకు
నేను ఎల్లప్పుడూ కూడా ఆయన్ని స్మరిస్తూనే ఉంటాను. కానీ నేనెంత కష్టాలలో ఉన్నా, నేనెంతగా ఆయన్ని ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదండి. దానికి కారణం ఏంటి? ఆయన నాపైన ఎందుకు కోపంగా ఉన్నారు, ఆగ్రహించారు అని అడుగుతాడు. అప్పుడు సిద్ధయోగ వాత్సల్యంతో ఏమని చెప్తాడు, నాయనా, ఓ బ్రాహ్మణ, నేను చెప్పేది శ్రద్ధగా విను. ఎప్పుడూ గుర్తుంచుకో, భక్తవత్సలుడైనటువంటి సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు. అందులో ఎలాంటి లోపము ఉండదు. ఆయన కృపకు పాత్రులైన వారినే కాకుండా, వారికే కాకుండా వారి వంశములో కూడా మిగతా వారికి అందరికీ కూడా ఎలాంటి దైన్యము దరిద్రము కలగదన్నమాట. ఆయన్ని సేవించినా సరే నీ దైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. అసలు పోవాలే? నువ్వు మనస్సులో ఆయన్ని డౌట్ పడి ఉంటావు, సంశయించి ఉంటావు, అందువలనే నీకు అన్ని కష్టాలు వచ్చినాయి. మరి త్రికరణ శుద్ధిగా ఆయన్నే నమ్మి సేవించే వారికి ఎట్టి కొదవ ఉండదు. నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు. శ్రద్ధ లేనివాడు, సంశయాలు సందేహాలతో ఉన్నటువంటి వాడు ఎవరి చేత కూడా ఎన్నడూ అంగీకరించబడడు. శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపం, బ్రహ్మ విష్ణు రుద్రులు తమ భక్తునిపై కోపించినా సరే సద్గురువు అనేటటువంటి వాడు తన భక్తుని సునాయాసంగా రక్షిస్తాడు. కానీ ఆ సద్గురువే కోపించాడనుకోండి, వాని రక్షించగలవారు మరెవరూ ఈ విశ్వంలో ఉండరు. అయినా ఆయన ఎన్నడూ కూడా ఎవరిపైనా కూడా కోపించడు. అలాంటి శ్రీగురుణ్ణే శంకించే వాణ్ణి అనుగ్రహించగలిగేటటువంటి వాళ్ళు ఎవరుంటారు అని చెప్పగానే నామధారకుడు ఏమంటాడు, స్వామి, సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యాడండి అని అడిగాడు. అప్పుడు సిద్ధపురుషుడు ఏం చెప్తున్నాడు, మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు దేవుడు. ఆయన ఒకప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను, నేను అనేకమవ్వాలి అని అనుకున్నాడు అని సంకల్పం చేయగానే ఈ చరాచర విశ్వం అంతా కూడా ఆయనే అయిపోయాడు. అందులోని జీవుల్ని ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే మళ్ళీ సద్గురువుగా అవతరిస్తూ ఉంటాడు. అందువలన సద్గురువుని తప్పకుండా ఆశ్రయించాలి. శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన, అజ్ఞానం నుంచి రక్షించడం వలన, జన్మ పరంపరలను నశింపజేయడం వలన గురువు సృష్టి స్థితి లయాలకు కారణమైనటువంటి త్రిమూర్తుల స్వరూపం అయ్యారు ఆయన అని చెప్పారు. అప్పుడు నామధారకుడు ఏమన్నాడు, స్వామి, దేవతలు కోపిస్తే సద్గురువు రక్షించగలరన్నారు కదా, అది ఎలా సాధ్యం అని అడిగాడు. దానికి తార్కాణం ఏమిటి, నా సందేహం తీర్చి నా మనస్సుకి స్థిరత్వాన్ని ప్రసాదించండి అని అడిగాడు. అప్పుడు సిద్ధపురుషుడు ఏం చెప్పాడు, అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు, నువ్వు బుద్ధిమంతుడివి, మంచి ప్రశ్న వేశావు. మొదట ఒక్కడగా ఉన్నటువంటి పరమాత్మ తాను అనేకమవ్వాలనుకుని సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పమే ఈ జగత్తుని సృష్టించినటువంటి మాయాశక్తి. ఆ జ్ఞాని నామపి చేతాంసి దేవీ భగవతి సా బలాద కృష్య మహాయ మహామాయా ప్రయచ్చతి. మాయాశక్తి అది. మొదట ఆ నారాయణుని నాభి నుంచి ఒక కమలం పుట్టింది, ఒక తామర పువ్వు. దాని నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు ఆ పుష్పంలో నుంచి. అప్పుడు అతను శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను పాటించి ఈ బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఆయన నుంచి వెలువడినటువంటి వేదాలలో వివరించబడినటువంటి రీతిన విశ్వాన్ని సృష్టించాడు. మొదట ఆయన ఏం చేశాడు, బ్రహ్మ నిష్ఠులైనటువంటి సనక సనందన సనత్కుమార సనత్ సుజాతలను, ఆ తర్వాత ప్రజాపతులైనటువంటి మరీచి అత్రి ఆంగిరస పులహ పులస్త్య క్రతు వశిష్ఠ మహర్షులను సృష్టించాడు. తర్వాత ముల్లోకాల్ని, దేవతల్ని, నానావిధలైనటువంటి జీవరాశిని, మానవుల్ని సృష్టించాడు. వారి వారి పూర్వ జన్మ సంస్కారాలను అనుసరించి ఉత్తమమైనటువంటి ధర్మాల్ని ఏర్పాటు చేశాడు. వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పాటు చేశాడు. అలాగే నాలుగు యుగాలను సృష్టించాడు. సృష్టించి వాటికి ఒక క్రమ పద్ధతి పెట్టాడు. ఆ పద్ధతి ప్రకారం భూమిపైన నడుచుకోమని చెప్పాడు అందరికీ కూడా. మొదటగా ఆయన ఏం చేశాడండి, సత్యాన్ని
మనం ఆకారంగా కలిగి యజ్ఞోపవేతం ఆభరణాలుగా ధరించి ఉన్నటువంటి కృతయుగాన్ని సృష్టించాడు. భూలోకంలో దానికి ఎన్ని సంవత్సరాలు ఉండమన్నాడు? 17,28,000 సంవత్సరాలు అక్కడ ప్రవర్తించి ఆ తర్వాత రమ్మని ఆదేశించాడు. ఇక్కడ ఈ యుగ లక్షణాలు చెప్పాడు. జ్ఞానము, వైరాగ్యాలు ఉండాలన్నమాట, అవి ఆ యుగ లక్షణాలు. అది పూర్తయిన తర్వాత ఆయన దృఢమైనటువంటి శరీరము కలిగి చేతిలో యజ్ఞ సామాగ్రి ధరించి త్రేతాయుగాన్ని పిలిచాడు. భూమిపై ఎంతకాలం ఉండమన్నాడంటే 12,96,000 సంవత్సరాలు నీ ధర్మాన్ని, నువ్వు ఈ యొక్క త్రేతాయుగ ధర్మాన్ని అక్కడ అమలు చేయమని చెప్పాడు. అలాగే అందుకే ఆ యుగంలో, త్రేతాయుగంలో అందరూ కూడా ఏం చేశారు? ధర్మశాస్త్రాన్నితో ప్రవర్తించి యజ్ఞయాగాదుల్ని చేశారు. తర్వాత ఏం చేశాడు బ్రహ్మదేవుడు? ఖడ్గం, మంచం, కోడు, ధనుర్బాణాలు ధరించినటువంటి ద్వాపర యుగాన్ని పిలిచాడు. పిలిచి భూమి మీద 8,54,000 సంవత్సరాలు భూమి మీద ఉండి రమ్మన్నాడు, నీ ధర్మాన్ని అక్కడ అమలు చెయ్యి అని చెప్పాడు. అందుకే ఆ యుగములో మనకి ద్వాపర యుగంలో ఏమైంది, అంతా కూడా శాంతి ఉంటుంది, ఉగ్రత్వం ఉంటుంది, రెండు ఉంటాయి. మళ్ళీ దయా ఉంటాయి, కాఠిన్యం ఉంటాయి, ఇలా మొదలైనటువంటి పరస్పర విరుద్ధాలు రెండు అన్నమాట. ఆ గుణాలతో ఆ మానవులంతా కూడా జీవించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేశాడు? కలిపురుషుని పిలిచాడు. ఆ కలిపురుషుడు ఎలా ఉన్నాడు? మలినంగా ఉన్నాడు. తగువులంటే ఒకళ్ళొకళ్ళు దెబ్బలాడుకుంటుంటే అతనికి చాలా ఇష్టం. కలి అంటేనే తగువు అని అర్థం. అతడు క్రూరుడు, వైరాగ్యం లేనివాడు, పవిత్రత అంటేనే గిట్టనిటువంటి వాడు. అతడు తన ఎడమ చేత్తో ఏం చేశాడు? తన మర్మావయాన్ని, కుడి చేత్తోనేమో నాలుగుని పట్టుకొని వచ్చాడు. పట్టుకుని ఆనందంగా గంతులు వేస్తూ ఉన్నాడు. పిశాచ రూపం కలిగినటువంటి అతన్ని చూసి బ్రహ్మ నవ్వి వికృతమైనటువంటి అతని చేష్టకు ఏమిటి నాయన అర్థం అని అడిగాడు. అప్పుడు కలిపురుషుడు ఏం చెప్పాడు? నేను మానవులను అందరినీ కూడా కాముకులుగాను, జిహ్వ చాపల్యం గలవారునుగాను చేసేస్తాను, వారి ఉత్తమ గతి పొందకుండా చూస్తానని ఆయన ప్రతిజ్ఞ పూనాడు. అదే నా చేష్టకు అర్థం అని చెప్పి బ్రహ్మదేవుడికి చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు? అతన్ని, నువ్వు భూలోకానికి వెళ్ళి అక్కడ 432,000 సంవత్సరాలు అతన్ని, నీ యొక్క ధర్మాన్ని అక్కడ అమలు చేయి అని చెప్పి ఆదేశించాడు. అప్పుడు కలిపురుషుడు భయపడి, స్వామి, నేను నిద్ర, కలహము, దుఃఖాలంటే ఇష్టపడేటటువంటి వాణ్ణి, సిగ్గులైనటువంటి వాణ్ణి, ఇతరుల వస్తువుల్ని, స్త్రీలని అపహరించేటటువంటి వాణ్ణి, దంభము, మాత్సర్యం కలిగి కొంగ జపంతో చేసేటటువంటి దొంగ సన్యాసులు, నమ్మిన వారికి ద్రోహం చేసేవారు, ధర్మాచరణపరమైనటువంటి పదార్థాలను నాశనం చేసేటటువంటి వారు, స్త్రీ పుత్ర ధన వ్యామోహాల్లో చిక్కినటువంటి వారు, వేదశాస్త్రాలను నిందించేవారు, అలాగే శివకేశవుల్ని వేరని చెప్పి తలచి దూషించేవారు అంటే నాకు ఎంతో ఇష్టులండి. ఎవరైతే పుణ్యాలు చేస్తారో, ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళు నాకు శత్రువులు. ఎంతోమంది ధర్మపరులు ఉన్నటువంటి భూలోకానికి నేను ఎలా వెళ్ళగలుగుతాను? బ్రహ్మజ్ఞానుల్ని, భక్తుల్ని, చిత్తశుద్ధితో జపధ్యానాదులు చేసేవారిని చూస్తేనే నాకు భయం వేస్తుంది, నాకు వణుకు పొచ్చేస్తుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు? కలి, నువ్వు భూలోకంలో ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళని వదిలిపెట్టేసి, ఇక మిగతా వాళ్ళు అధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు కదా, వాళ్ళని నువ్వు లోపరుచుకో, నీ ధర్మాన్ని నువ్వు ప్రవర్తింపజేయి. శివకేశవులు ఎవరైతే, శివుడు విష్ణువు వేరు, బ్రహ్మ ఈశ్వరుడు వేరు అని ఎవరైతే తలుచుకోకుండా, ఆ డిఫరెన్స్ చూపించకుండా, భేదభావం లేకుండా పూజ చేస్తూ ఉంటారో, అలాగే తల్లి, తండ్రి, గురువుల్ని ఎవరైతే సేవిస్తూ ఉంటారో, కాశీలో నివసించేటటువంటి వారు, ఆవు, తులసి మొదలైనటువంటి వాటిని పూజించేవారు, వేద శాస్త్ర పురాణ స్మృతుల్ని ఆసక్తితో విని తెలివి పొంది ధర్మాన్ని ఆచరించే వారిని నువ్వు బాధ పెట్టొద్దు. ప్రత్యేకించి ఎవరైతే గురుసేవ చేసుకుంటారో, దత్తాత్రేయ స్వామివారి సేవ, అటువంటి వాళ్ళ దీక్ష వహించినటువంటి వారిని
గురు భక్తుల్ని నువ్వు ఏమీ చేయలేవు, నీవు వారిని అస్సలు బాధించొద్దు. భూలోకంలో మిగిలినటువంటి వాళ్ళందరూ నీవు అక్కడ ప్రవేశించగానే నీకు లోబడిపోతారు, కాబట్టి అక్కడ ప్రవర్తించగలుగుతారు, నీకు లోబడి నువ్వు ఏ చెప్తే చేస్తారు అని చెప్తాడు బ్రహ్మదేవుడు. కలిపురుషుడు ఏం చెప్తాడు, స్వామి గురువు అంటే ఎవరండి, అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారేంటి, అతని గొప్పతనం ఏమిటి అసలు అని అడిగితే బ్రహ్మ ఇలా చెప్పాడు, గురువు త్రిమూర్తుల స్వరూపం, ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అందువలన గురువు సంప్రీతుడైతే కనుక, గురువు కనుక సంతోషించినట్లయితే త్రిమూర్తులు సంతోషించినట్లు లెక్క, త్రిమూర్తులు తృప్తి చెందుతారు. గురువు కనుక కోపించాడు అనుకోండి, వారిని ఆ త్రిమూర్తుల్లో ఏ ఒక్కరూ కూడా రక్షించలేరు. గురువు తన శిష్యునికి తత్వాన్ని ఉపదేశించి పాపాన్ని నశింపజేసి అతని యందు బ్రహ్మజ్ఞానం కలిగించి అతన్ని శాశ్వతంగా దుఃఖం నుంచి తరింపజేస్తాడు. అలాగే గురువు సంప్రీతుడైతే కనుక, సంతోషపడితే కనుక త్రిమూర్తులు కూడా సంతోషపడతారు. త్రిమూర్తుల్లో ఏ ఒక్కరు సంప్రీతుడైనా సరే సంతోషించినా గురువు సంతోషపడాలని రూల్ లేదు. గురువు సంప్రీతుడు కాకపోవచ్చు. కాబట్టి ఎవడైతే శాస్త్రానుసారం మరి ఈ యొక్క గురుసేవ చేసుకుంటారో, గురువుని సేవిస్తారో, ఆయనకి ప్రీతికి పాత్రులు అవుతారు. గురువు పాత్రులు దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారు. అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అయిపోతాడనమాట. అతనికి తీర్థయాత్రలు, వ్రతాలు, తపస్సు చేసినటువంటి ఫలితం అంతా కూడా గురుసేవ వల్లనే లభిస్తుంది. గురువు వల్లనే శిష్యుడికి వర్ణాశ్రమ ధర్మాలు, ఆ తర్వాత సదాచారము, తర్వాత సదసద్వివేకము, కర్మాచరణము, భక్తి, వైరాగ్యము, ముక్తి ఇవన్నీ కూడా లభిస్తాయి. గురువు లేందే మోక్షం లభించదు. కారణం, గురువు లేందే శాస్త్రశ్రవణం, తత్వశ్రవణం ఇవన్నీ ఎలా వింటారు, అని ఎలా నేర్చుకుంటారు? అవి లభించకపోతే మానవులకి నీ వలన భయం తప్పదు. శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావవి. శాస్త్రాలను సార్థకమైనటువంటి రీతిన వివరించడం సద్గురువుకు మాత్రమే సాధ్యం. అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపం. సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది. అందుకు తార్కాణం చెబుతాను విను అని ఒక కథ చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. పూర్వం గోదావరి తీరంలో ఆంగిరస మహర్షి ఆశ్రమంలో చాలామంది సద్బ్రాహ్మణులు, వ్రతదీక్ష పూనినటువంటి వాళ్ళు, తపస్సులు వీళ్ళంతా ఉండేవారు. వాటిలో పైలుడు కుమారుడు అయినటువంటి వేదధర్ముడు అనేటటువంటి మును ఉండేవాడు. ఆయనకి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. ఆయనకి ఒకసారి ఆయన తన శిష్యులందరినీ కూడా భక్తి శ్రద్ధలు పరీక్షించాలని చెప్పి అందరినీ పిలిచి ఇలా అన్నాడు, నేను పూర్వజన్మల్లో చాలా ఎక్కువ భాగం పాపాలు చేశాను, కాబట్టి ఈ జన్మలో తపస్సుతో నేను నశించేసుకోవాలనుకుంటున్నాను, నశింపజేసుకోవాలనుకుంటున్నాను. మిగిలిన ఉన్నటువంటి కొంచెం అనుభవిస్తే కానీ తీరదు. ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం అవుతుంది భవిష్యత్తులో. అందువలన నేను సర్వపాపహరమైనటువంటి కాశీ నగరానికి వెళ్ళి ఆ కర్మ మిగతా కర్మ ఉంది కదా, దాని అంతటినీ కూడా నేను అనుభవించుకొని నేను పోగొట్టుకోవాలనుకుంటున్నాను, నశింపజేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి నాకు గలత్ కుష్ఠురోగిని, కుంటివాడిని, గుడ్డివాడిని అయిపోయి 21 సంవత్సరాలు కర్మఫలాన్ని అనుభవించాలనుకుంటున్నాను. అంతకాలం కూడా అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేసేటటువంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అయితే గురు సేవలో లోపం వస్తే ఏమి ప్రమాదము అనేటటువంటి భయంతో శిష్యులంతా కూడా మౌనం వహించారు. అక్కడ దీపకుడు అని ఒక శిష్యుడు ఉన్నాడనమాట. ఆయన లేచాడు. ఆయన లేచి నమస్కారం చేసి గురువుగారికి, స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోకూడదు, కానీ మీరు అనుమతిస్తే మీ పదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను,
నన్ను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు గురువు సంతోషపడేమన్నాడు, ఆ పాపం నేనే అనుభవించాల్సిందే, నేనే అనుభవిస్తాను, వేరొకరు అనుభవిస్తే తీరదు. రోగి కంటే అతనికి సేవ చేసేవారికే కష్టం ఎక్కువ, అందుకోసము ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అని చెప్పాడు. దీపకుడు ఏం చేశాడు, ఒప్పుకొని గురువుగారు కూడా కాశీకి వెళ్ళిపోయాడు. అక్కడ వేదధర్ముడు ఏం చేశాడండి, మణికర్ణికా ఘాట్ అని మనం చూస్తాం కదా కాశీలో, ఆ మణికర్ణికా ఘాటంలో స్నానం చేసి మణికర్ణికనకు నమస్కారం చేసి విశ్వనాథుడిని పూజించాడు. ఆ తర్వాత ఏం చేశాడు, కంబలాశ్వర తర ప్రదేశాలలో దీపకుడు నిర్మించినటువంటి కుటీరంలో నివసించసాగాడు. ఆ వెంటనే అతనికి గలత్ కుష్ఠరోగము, కుంటితనము, గుడ్డితనం ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఆయన శరీరం అంతా కుష్ఠరోగంతో కుళ్ళిపోయింది, కురుపులు వచ్చేసినాయి, పురుగులు పడి దుర్వాసన కొడుతోందనమాట. దానికి తోడు ఆయనకి మతిస్థిమతం కూడా తప్పిపోయింది. సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయినటువంటి ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అంటే పాపం యొక్క ఫలితం ఎప్పుడూ కూడా క్రూరంగా, అసహనంతో ఈ బాధలు భరించలేక క్రూరంగా ఉంటుంది. దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి ప్రతిరోజు కూడా ఆయన కుటీరాన్ని శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చి పెడుతూ ఉండేవాడు. ఆ ముని మాత్రం అతన్ని ఎన్నో రకాలుగా బాధలు పెడతా ఉన్నాడు. వేదధర్ముడు శిష్యుణ్ణి, అతను మంచి అన్నం తెచ్చి నా సరే కొంచెమే తెచ్చావని అనేవాడు. ముని దాన్ని నేల మీదకేసి విసిరి కొట్టేవాడు. దీపకుడు మళ్ళీ పోనే శిష్యుడు అయినటువంటి దీపకుడు ఎక్కువగా భోజనం కనుక తెస్తే ఆయన దాన్ని చూసి బాగాలేదని విసిరి కొట్టి రుచికరమైనటువంటి భోజనం తీసుకురా అని వేధించేవాడు. ఒక్కొక్కసారి మళ్ళీ వెంటనే పాపం ప్రేమతో, అబ్బాయి నువ్వు ఉత్తమ శిష్యుడివి, నా కోసం నువ్వు ఎంతో కష్టపడుతున్నావు అని లాలించేవాడు, బుజ్జగించేవాడు. మళ్ళీ వెంటనే మరుక్షణమే కోపించి, దుర్మార్గుడా, నీవు నన్నెంతో పీడిస్తున్నావు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నా శరీరంలో దుర్వాసన పోయేలాగా కడగడం లేదు నువ్వు, అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి, తోలకుండా చూస్తావేమిటి అని కసురుతున్నాడు. దీపకుడు ఏం చేశాడు, ఆ పని చేయబోతే మళ్ళీ వెంటనే ఏమంటాడు, దుష్టుడా, ఆకలితో నా ప్రాణం పోతోంది, ఇంకా భిక్షకు పోయి అన్నం నువ్వు తీసుకురావేంటి ఇంకాను అని తిట్టేవాడు, కొట్టేవాడు. దీపకుడు మాత్రం కొంచెం కూడా చలించలేదన్నమాట. పాపం ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని చెప్పి తెలుసుకుని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు. గురువే సకల దేవతా స్వరూపమని నమ్మాడు. అందుకని అతడు కాశీక్షేత్ర యాత్ర కూడా చేయకుండా, అక్కడ దేవతలను కూడా దర్శించకుండా గురుసేవలోనే నిలమయ్యేవాడు. రోజు అతడు ఎవరితో కూడా మాట్లాడేవాడు కాదు, తన శరీరానికి కావలసినటువంటి పనులు కూడా చేసుకునేవాడు కాదు. ఎప్పుడు చూసినా అతనికి గురుసేవా భావమే అన్నమాట. అప్పుడు ఒకరోజునేం జరిగింది, కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చుకున్నాడు, మెచ్చుకుని ఆయన దర్శనమిచ్చాడు ఈ యొక్క దీపకుడికి, వరం ఏదన్నా సరే కోరుకోమన్నాడు. అప్పుడు ఈయన ఏం చేశాడు, నా గురువుగారు ఆజ్ఞ లేకుండా నేను ఏ వరం కోరుకోను అని చెప్పి తన గురువుగారి దగ్గరికి వెళ్తానని చెప్పి శివుణ్ణి అక్కడే నుంచోపెట్టి ఈ యొక్క గురువు దగ్గరికి వెళ్ళి వారి వ్యాధి తగ్గేలాగా తాను వరం కోరుకుంటాను, ఆయనకి ఇష్టమేనా అని గురువుగారిని అడిగాడు వేదధర్ముణ్ణి. అప్పుడు గురువుగారు ఏమన్నారు, ఏమిరా, నా సేవ చేయడం నీకు ఇంత కష్టంగా ఉందా, నా కోసం నువ్వు ఏ వరం కోరుకోవాల్సిన అవసరం లేదు, వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దాన్ని మరొక జన్మలో నేను అనుభవించాలి అని శాస్త్రం చెబుతోంది, కాబట్టి నేను ఈ జన్మలోనే ఆ పాపాన్ని అనుభవించి నా మోక్షానికి నేను ఆటంకం చేసుకుంటాను, ఆటంకాన్ని తొలగించుకుంటాను అని చెప్తాడనమాట. కాశీ విశ్వనాథుడు ఏం చేశాడు, దీపకుడి ద్వారా ఈ విషయం తెలుసుకొని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంగా ఈ విషయం విష్ణుమూర్తితో చెప్పాడనమాట. ఏమని, నేను ఇలాగా దీపకుడు అనే శిష్యుడికి వరమిద్దామని వెళితే ఆయన తన గురువు అనుజ్ఞ లేకపోతే నేను
తెచ్చుకొని అన్నాడు. వెళ్ళాడు, వాళ్ళ గురువు వద్దన్నారు కాబట్టి నాకు వరం అక్కర్లేదు, గురువు గారికి పనికిరానటువంటి వరం నాకెందుకు స్వామి, మీరు వెళ్ళిపోండి అని అన్నాడని ఆశ్చర్యంగా విశ్వనాథుడు విష్ణుమూర్తికి చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆనందించి ఏం చేశారు, అబ్బా ఎంత గొప్ప గురువు, ఎంత గొప్ప శిష్యుడు, వీళ్ళిద్దరిని చూడాల్సిందే అని చెప్పేసి గురు శిష్యులు చూడడానికి వచ్చాడు. వచ్చి ఆయన్ని చూడగానే దీపకుడు నమస్కారం చేసి, స్వామి వరాల కోసం అని చెప్పి మీకోసం తపస్సు చేస్తున్న వాళ్ళని వదిలేసి మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను ఏ సేవించలేదు, నేను నాకు దర్శనిస్తున్నారేంటి స్వామి అని అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏమన్నాడు, నాయన గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే. అలాంటి శిష్యుడు ఎవరైతే ఉత్తమ శిష్యుడికి నేను అధీనుణ్ణి, తల్లిదండ్రులని విద్వాంసుల్ని బ్రాహ్మణుల్ని తపస్సులని ఋషుల్ని యతుల్ని సన్యాసుల్ని పూజించేవారు, పతియే దైవమని చెప్పి విశ్వాసం ఉంచి ఆయన సేవ చేసేటటువంటి పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు, వాళ్ళకి చేసే పూజల ఫలితాలన్నీ కూడా నాకే వచ్చేస్తాయని చెప్పాడు అని చెప్పి వాకు వరం కోరుకో అన్నాడు. దీపకుడు ఆయనకు నమస్కారం చేసి, స్వామి గురువే సకల దేవతాస్వరూపమని సకల తీర్థస్వరూపమని చెప్పి వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి, మీరిచ్చేటటువంటి వరం గురువు కూడా ఇచ్చేస్తాడు కదా, ఇంకా మీరెందుకు అన్నాడు. శ్రీమన్నారాయణుడు ఏమన్నాడు, మేమిద్దరము ఒకటే, మా ఇద్దరి సంతోషం కోసం ఏదైనా వరం కోరుకోవయ్యా బాబు అన్నాడు. నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ అధీనంలో ఉంటాను అన్నాడు. అప్పుడు దీపకుడు ఏమన్నాడు, స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరము వృద్ధి చెందేలాగా అనుగ్రహించు అని కోరాడు. అప్పుడు విష్ణువు సంతోషించి, నీవు గురుసేవ వలన తరించావు, నువ్వు ఈ లోకంలో బ్రహ్మానందాన్ని పొందుతావు, నువ్వు ఎల్లప్పుడూ కూడా నీ గురుదేవుణ్ణి ఇలాగే సేవిస్తూ ఉండు, వేదాలు వేదాంగాలు వేదవాక్యాలను అర్థం చేసుకుని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకొని గురువుని ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ కూడా వశమైపోతారు. నిరంతరము సద్గురువుని సేవించేవాడు కూడా లోకపూజ్యుడే అవుతారు. త్రిమూర్తులమైనటువంటి మా అనుగ్రహం వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి ఆయన విష్ణువు అంతరార్థమైపోయాడు. ఆ తర్వాత దీపకుడు ఈ సంగతి చెప్పకముందే వేదధర్ముడికి గురువుగారికి ఇదంతా కూడా జరిగిందంతా తెలిసిపోయింది. తెలిసిపోయి అబ్బా శభాష్ అని చెప్పి గురువు దీపకుడికి గురుభక్తికి మెచ్చుకుని, చిరంజీవి నువ్వు కాశీలోనే నివసించు, అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తూ ఉంటాయి, నిన్ను స్మరించినటువంటి వారి కష్టాలు కూడా నశించిపోతాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడైపోయాడు గురువుగారు. కాశీక్షేత్ర ప్రభావం తెలపడానికి, శిష్యుణ్ణి పరీక్షించడానికి, స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్ఠురోగిలాగా కల్పించాడే తప్ప నిజానికి ఆయనకు పాపం ఎందుకు చేస్తాడు, ఆయనకు పాపం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు, లోకప్రియుడు, జీవన్ముక్తుడు, ఆదర్శప్రాయుడైనటువంటి ముముక్షువు తన ప్రారంధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులు తెలియజెప్పడానికి కోసం శిష్యుని భక్తిని, నిష్టని, ఓపికని, ఓర్మిని, విశ్వాసాన్ని పరీక్షించడానికే మాత్రమే కుష్ఠురోగ్రస్తుడయ్యాడనమాట. ఇటు అంటే ఇతను కుష్ఠురోగాలను కోరి తెచ్చుకున్నాడు. ఇటువంటి గురుసేవ వృత్తాంతాలు చాలా ఉన్నాయి. ఇవి చెప్పేవారి దోషాలను, వినేవారి పాపాలను కూడా పోగొడతాయి. కాబట్టి ఓ కలిపురుష, కలియుగం ఆరంభం అవ్వాల్సింది ఉంది, నువ్వు ఇంకా భూలోకానికి వెళ్ళు, కానీ సద్గురువు యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క భక్తుని నువ్వు కంటితోనైనా సరే చూడొద్దు సుమా అని చెప్పి బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కారం చేసి భూలోకానికి వెళ్ళిపోయాడు. గురువు యొక్క మహిమ ఎంతటిదని చెప్పడానికి అసలు ఎవరికైనా వీలవుతుందా? నామధారగా ఎవరు సాత్వికమైనటువంటి ఓటమును పొంది దృఢమైనటువంటి భక్తిని కలిగి ఉంటారో, దైవాన్ని భక్తితో సద్గురుని భజిస్తారో వారు తప్పకుండా కృతకృత్యులు అవుతారు, గొప్పవారు అవుతారు. కాబట్టి నీవు పరమ శ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధతో పరదేహ నరదేహంతో అవతరించినటువంటి శ్రీ గురుని యొక్క నృసింహ సరస్వతి స్వాముల వారిని సేవించు అని సిద్ధుడు చెప్పాడు. శ్రీ 2వ అధ్యాయం సమాప్తాః.